ఇసుకకి ఏడాదికి ఒక 750 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దాని మీద ఇసుకనేమో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తినేస్తున్నారు, 40,000 కోట్లు తినేశారని సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇంతమంది మాట్లాడతారు, విపక్షాలన్నీ మాట్లాడతాయి. మద్యం అన్నీ గవర్నమెంట్లోకి తీసుకున్నారు, బెల్ట్ షాపులు తీసేసి, పర్మిట్ రూములు తీసేసి గవర్నమెంటే నడుపుతున్నది. ఎక్కడైనా తప్పులు జరగవని నేను చెప్పను, కానీ తీసుకుంటే అయినా డబ్బులు తినేస్తాడని రాశారు. మేబీ వాళ్ళ మాట నిజమై ఉండొచ్చు, పై స్థాయిలో తింటుండొచ్చు, ఆరోపించే అర్హత ఉంది. అలాంటి వాళ్ళకి చంద్రబాబు విషయంలో ఏమైపోయింది, చంద్రబాబుకి సంబంధించి హిందుస్థాన్ టైమ్స్ వార్త, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి నోటీసు, అది కూడా ఏంటది, షాపోంజీ పల్లంజీ వాడు ఒప్పుకున్నాడు నేను చంద్రబాబుకి ఇట్లా కిట్ బ్యాగ్స్ రూపంలో ఇచ్చాము లంచం అన్నటువంటిది, డబ్బులు ఇచ్చాం అన్నటువంటిది, అది చంద్రబాబు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో చూపించలేదనినే నోటీస్ ఇచ్చారు. చంద్రబాబు గారు తెలివిగా ఏం చేశారు, అది నేను ఎన్నోసార్లు చెప్పాను, లీగల్ పాయింట్లలో టెక్నికాలిటీస్ని అడ్డుపెట్టి తప్పించుకుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీస్ ఇస్తే నాకు నోటీస్ ఇచ్చే పరిధి ఈ ఏరియాది కాదని ఇచ్చారు, అంటే పరిధి మీది కాదు కాబట్టి మీరు నోటీస్ ఇవ్వడానికి వీల్లేదని, అంతే తప్పించి నేను అట్ట డబ్బులేం తీసుకోలేదని చెప్పలా, లేదా నా దగ్గర డబ్బులు వచ్చింది ఇదిగో ఆధారం అని చెప్పలా. అందుకనే వాళ్ళు ఆ పరిధికి సంబంధించి నో ప్రాబ్లం, పరిధి మాకుందిలే, ముందు మీరు సమాధానం చెప్పండి అన్నారు. అది మేజర్ ఇష్యూనే కదా, అది వార్త ఎందుకు మాట్లాడలేదు వీళ్ళెవ్వరు, ఒక్కడు నోరు మెదపలా, సాక్షి తప్ప ఎవడు లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తప్ప ఎవరు మాట్లాడలేదు. ఎందుకని అంత భయం? ఇప్పుడు పోనీ విపక్షాల పరంగా చూస్తే, ఇప్పుడు బీజేపీతో కలిసి వెళ్తానని చంద్రబాబు వెళతానని కలిసి వెళ్తాడా పోనీ, అంటే గోటికాడ నక్కల్లాగా కూర్చుని ఒకవేళ చంద్రబాబు నుండి రేపు ఏమన్నా బీజేపీ వద్దనుకుంటే మనతో పొత్తుకొస్తాడు, ఎందుకు వదులుకోవడం? అదే బీజేపీకి కూడా ఆల్రెడీ తెలుగుదేశంతో కలిసి మన వాళ్ళు అధిష్టానం ఎక్కడ వెళ్ళిపోద్దో తెలియదు, మనకెందుకు వచ్చిన గొడవ అని వాళ్ళు సైలెంట్. ఇది ఆంధ్రాలో దరిద్రం, తెలంగాణలోనే కొంచెం బెటర్ ఏమో, అక్కడ త్రిముఖంగా ఉంటుంది, ఇక్కడ ఇద్దరికి సంబంధించినటువంటి దాంట్లో వచ్చేటప్పుడు జరుగుతున్న తంతిది.